అదే విధంగా ఇయాల ఇళ్ళు లేవు, పేదలు కష్టపడుతుండ్రు. పెళ్ళైన ప్రతి యువకుడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి సోనియమ్మ మాట ఇచ్చింది. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది. అదేవిధంగా నిన్న చూసినాం, ప్రవళిక అని ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి ఉద్యోగం రాక ఉపాధి దొరకక చచ్చిపోతుంటే, చదువుకోవడానికి అప్పులు చేసిన తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఆ బాధ తీర్చడానికి యువ వికాసం పథకం మీద 5 లక్షల రూపాయలు చదువుకోవడానికి మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, పేదలకు వయసు మీద పడ్డ వాళ్లకు మందుల కోసమో వైద్యం కోసమో ఎవరి మీద ఆధారపడకుండా 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చేయుత పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే మిత్రులారా, ఈ 6 పథకాలను అమలు చేయాలి, మన జీవితాలలో వెలుగులు రావాలి, మన బ్రతుకులు బాగుపడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం కోసం, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మనమందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. పెద్దలు మా శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, ఇంకొక పథకం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, 1 లక్ష రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణను, ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. మరి ఇవన్నీ జరగాలి అంటే మనం ఏం చేయాలి మిత్రులారా? అక్క మనం ఏం చేయాలి, చెల్లి మనం ఏం చేయాలి, అమ్మ మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేటి వాళ్ళందరూ చేయి పైకెత్తండి, చేతి ఉన్నవాళ్ళు హస్తం పైకెత్తండి, ప్రతి ఒక్కరు వెనకాల కూడా అక్కడ ఉన్న యువకులు కూడా చేయి పెత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మీకు తెలుసు కదా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో, తెలుసా మీకు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే? ఈమెనేనా? ఈమె మా అక్క తెలుసు కదా, సీతక్క. ఈడ ఎమ్మెల్యే సీతక్క. మళ్ళీ 50,000తోని సీతక్కను ఎమ్మెల్యేగా గెలిపించాలి. భూపాలపల్లి నుంచి, భూపాలపల్లి నుంచి 20 ఏళ్ళ నుంచి మీకు అండగా నిలబడి నష్టపోయి మీ కష్టాలలో మీకు అండగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియా.